హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వ్యారషి క్రియేషన్స్ నేనండి మీ రష్మితాని అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా సో ఇవాళ అయితే మా హస్బెండ్ డిష్ ప్రిపేర్ చేశారనమాట లైక్ స్వీట్ రెసిపీ అండి సో అదేంటి అని అనేది మీకు తెలియాలి అని అని అంటే అది అందరికీ తెలిసిందే బట్ అదేంటి అన్నది కూడా చూసేద్దామా మళ్ళీ సో ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకున్నారు పాలు మంచిగా అన్నమాట సో వినాయక్ ప్రతి వినాయక చవితికి మా ఇంట్లో మా హస్బెండే పూజ చేస్తారండి ఆ ఒక్కరోజు మాత్రం నార్మల్గా డైలీ పూజ చేసుకుంటారు బట్ వినాయకుడిని కూర్చోబెట్టి అంత పూజ అంతా కథ చదవడం కానుంచి ప్రతిదీ మా హస్బెండే చేస్తారు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి పాలు కాబెట్టుకుంటున్నారు ముందుగా అండ్ కడాయి అంటే ప్యాన్లో నెయ్యి వేసేసుకొని నెయ్యి దాంట్లో కాజు కిస్మిస్ బాదం మంచిగా వేయించుతున్నారు సో అది మంచిగా వేగిందా లేదా అని మంచిగా టేస్ట్ చేస్తున్నారనమాట చాలా బాగా అయితే కుదిరిందండి స్వీట్ రెసిపీ సో మీరు చూసేయచ్చు చాలా ఈజీ రెసిపీయే సేమియా చేశారండి ఇంకేదో చేయలేదు సేమియా చేశారు అండ్ మా ఇంట్లో గణేష్ని కూర్చోబెట్టుకున్నామన్నమాట సో రోజు ఒక నైవేద్యం కంపల్సరీ చేసుకోవాలి కదా సో అయితే సేమియా చేశారు ఫస్ట్ డే సేమియా చేశారు అండ్ నేను తాలకల పాయసం కూడా చేస్తానండి ప్రతి ఇయర్ అది కూడా నేను చేసే ముందు రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట నేను అది ఇంకా చేయలేదు రేపు లేదా ఎల్లుండి నేను కంపల్సరీ నైవేద్యంగా పెడతాను కంపల్సరీ వినాయకుడికి తాలికల పాయసం అది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అన్నది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఓకేనా అండి సో నెక్స్ట్ వచ్చేసి సేమియా వేసేసుకుంటున్నారు ఆల్రెడీ ఈ నెయ్యి కొద్దిగానే ఉంది అని అంటే మళ్ళీ అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని అందులో కొద్దిగా సేమియా యాడ్ చేసుకుంటున్నారు సో సేమియా మంచిగా వేగాక ఏం చేస్తాము నార్మల్గా అయితే యాక్చువల్గా కొన్ని వాటర్ వేసి మంచిగా ఉడకబెడతాం కదండి బట్ మా హస్బెండ్ అలా చేయలేదు సో పాలు మంచిగా కాగబెట్టుకుంటున్నారనమాట ఆ కాగిన పాలతోనే కంప్లీట్ రెసిపీ వితౌట్ యాడింగ్ వాటర్ కంప్లీట్గా సేమియా అంతా చేస్తున్నారు అన్నమాట సో నన్ను కొద్ది కొద్దిగా అడుగుతూ ఉన్నారు అండ్ అది కొత్త పాన అటు ఇటు స్కిప్ అవుతుంది సో చెయ్యాలి అంటే చాలా ప్రాబ్లం అయింది అండ్ దట్టు మా హస్బెండ్ లెఫ్ట్ హ్యాండర్ అండి ఆల్మోస్ట్ సో లెఫ్ట్ హ్యాండ్లో చాలా బలం ఉంటుంది కదా సో అలా అనమాట కొంచెం ప్రాబ్లం అవుతుంది సో నేను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ రాకన ముందే నేను పప్పుచారు వేడివేడి ములక్కాయ పప్పు చారు దాంతోపాటు ఆలు ఫ్రై చేసి పెట్టేశాను అనమాట సో నేను వచ్చే ముందు నాకు అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పేసాను అని క్లియర్గా చెప్పేశాను అనమాట సో నేను ముందుగానే చేసి ప్లాంట్గా అన్నీ వంటలు అన్నీ చేసి పక్కన పెట్టేసి నీట్గా స్టవ్ మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చేసాను సో చూస్తున్నారు కదా దేవుడికి కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్ వద్దు రైట్ హ్యాండ్తో చేయాలి అని అంటే వినకుండా మళ్ళీ నా అసలు అవ్వట్లేదు మా హస్బెండ్తో ఇంకా కుదరదని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కే స్పూన్ చేతిలో అట్ అట్లాస్ట్ సేమియా మంచిగా వేగిందండి వేగాక అందులో పాలు యాడ్ చేసుకుంటున్నారు మంచిగా పాలు యాడ్ చేసేసుకొని అండ్ ఇక్కడ ఒక ఒక క్లిప్ మిస్ అయిందండి షుగర్ కూడా యాడ్ చేసుకున్నారు యాక్చువల్గా నాకు తెలిసి ఒక టూ టు త్రీ బౌల్స్ ఆఫ్ సేమియా తీసుకున్నారు అండ్ టూ వన్ అండ్ హాఫ్ కప్ దాకా తీసుకున్నారన్నమాట దానికి టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నారు మనం తినే దాని క్వాంటిటీని బట్టి ఉంటుందండి ఏదైనా కూడా చూస్తున్నారు కదా మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసారు అండ్ ఇంకా కొద్దిగా పాలు తక్కువైతే మళ్ళీ పాలు యాడ్ చేసేసుకున్నారు సో లాస్ట్కి ఫైనల్ రెసిపీ అయితే ఇదండి సో మీ ఇంట్లో కూడా సేమియా ఇలా ట్రై ట్రై చేయండి అండ్ ఎంతైనా మగవాళ్ళు చేసే రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి కదండి ఆ ఫ్లేవరే వేరు ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా సో మాకైతే సేమియా ఇవాళ చాలా బాగా నచ్చింది మాకే కాదు మా గణేష్ మహారాజ్కి కూడా చాలా బాగా నచ్చిందనే అనుకున్నాము సేమియా పాయసం సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా ఉందో మంచి ఇట్లా చూస్తేనే నోరు ఊరిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంట్లో ట్రై చేయండి లాస్ట్లో మళ్ళీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టారని చెప్పాను కదండి అవి మళ్ళీ పైనుంచి నుంచి వెళ్ళి యాడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫైనల్ అవుట్లుక్ సేమ్యా చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా చెప్పండి బాయ్